మెదక్ జిల్లా రామాయణపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని, ఈ ఉగాదిలోపు పేద ప్రజలకు నిర్మాణం పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఉగాది పండుగలోపు పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ మరియు బీజేపీ నాయకులు రామాయణపేటలోని అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రామాయణపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో పేద ప్రజలకు గత 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తాము పేదోనికి అని చెప్పి 4.5 ఏళ్ళుగా ఇక్కడ రామాయణపేటలో 304 ఇల్లు నిర్మించడం జరిగింది. వాటి నిర్మాణంలో వాటి యొక్క పనులు మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా జాప్యం చేస్తూ ఈ యొక్క అధికార పార్టీ నాయకులు కేవలం ఓట్ల కోసమే ఈ రోజు వరకు కూడా ఎన్నికల దగ్గరకు వస్తున్నాయని రేపిస్తాము మాపిస్తాము ఉగాదికి ఇస్తాము దసరాకి ఇస్తాము దీపావళికి ఇస్తాము సంక్రాంతికి ఇస్తామని గత 4 సంవత్సరాలుగా చెప్తూ ప్రజలను మోసం చేస్తూ వస్తున్న ఈ యొక్క అధికార పార్టీ నాయకులను అదేవిధంగా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాము, మీరు ప్రజల పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఏళ్ళుగా ఇళ్లలో కిరాయిలు కుండి అదేవిధంగా ఇంటి రెంట్లు కట్టలేక ఆరోగ్యాలు బాగులేక చాలామంది మేము ఇకనైనా కానీ ఇల్లు ఇస్తే మేము ఆ ఇంట్లోకి పోయి పట్టాలు తీసుకొని మేము సుఖంగా సంతోషంగా మా కుటుంబాలతో జీవనం కొనసాగిస్తామని చెప్పి ఈరోజు వరకు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, స్థానిక ఎమ్మెల్యే గారిని స్థానిక బీఆర్ఎస్ నాయకులను వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ యొక్క ఉగాది పండక్కి అందివ్వాలి పేదలకు, లేకపోతే మీరు ఏదైతే ఆశిస్తున్నారో కేవలం ఓట్ల కోసమే తప్ప పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్న చిత్తశుద్ధి మీకైతే ఉంటే వెంటనే పేదలకు ఈ 10 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి వెంటనే ప్రకటించాలి. మేము అంతేకాకుండా ఒకవేళ ఇయ్యనట్టయితే మేము పెద్ద ఎత్తున రాస్తా రోగోలు మున్సిపాలిటీ ముట్టడి ఆందోళన కూడా చేపట్టడానికి వెనకాడము. అంతేకాకుండా ఎమ్మెల్యే గారిని కూడా ఈ రామాయణపేట వస్తే అడ్డుకుంటామని చెప్పేసి ఈ మీడియా పరంగా తెలియజేస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామాయణపేటలో డబల్ బెడ్రూమ్లు ఇవ్వని కారణంగా ఈ యొక్క అంబేద్కర్ చౌరాస్తాలో నిరసన వ్యక్తం చేస్తున్నాము. అయితే మొన్న మధ్యనే ఎమ్మెల్యే గారికి కలిస్తే ఏమమ్మా ఏమైంది మరి ఎప్పుడు ఇస్తారు రామాయణపేటలో డబల్ బెడ్రూమ్లు, పేదలు మరి అట్లనే ఉండాలన్నా రామాయణపేట పేద ప్రజలు అట్లనే జీవనం గడిపించాలన్నా అని అంటే కరెంట్ వైర్లు దొంగతనమైనవి, అందుకే మాకు 40 లక్షల లాస్ వచ్చింది, అందుకే ఇస్తలేము, అది రికవరీ అయిన తర్వాత ఇస్తాము అని అంటారు. మరి మీరు సెక్రటేరియట్ చూస్తుండగా ఇట్లా ఆగమేగాల మీద కట్టేసారు అంత పెద్ద బిల్డింగ్, మరి దానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మీరు చూస్తే ఎన్నో కుంభకోణాలు చేస్తున్నారు, మరి అవన్నీ ఎందుకు? కనీసం పేద ప్రజలు సుఖంగా జీవించొద్దా? మరి మీరు 20-25 లక్షల వాచ్ పెడుతుంది మీ బిడ్డ కేసీఆర్ గారు, మరి ఎక్కడి నుంచి వచ్చిన ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మరి మీ బిడ్డకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకుండే రెంట్కు ఉండే వ్యవస్థ మీ ఇంటి పరిస్థితికి ఉండే అట్లాంటిది చూస్తుండగా మీరు 20-25 లక్షల వాచ్లే పెడుతున్నారు, మరి కనీసం ఒక 4 లక్షల ఇల్లు పేదలకు ఇయ్యారా, ఎప్పుడు ఇస్తారని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కాదు రాస్తా రోకోలు ధర్నాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో పేదలకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వచ్చే వరకు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాలను వదిలిపెట్టామనేసి ఈ విధంగా నేను డిమాండ్ చేస్తున్నాను.